వచ్చిన మీడియా మిత్రులందరికీ హాయ్. అండ్ ఫస్ట్ థింగ్, ఈ సినిమాని హిట్ చేసిన ఆడియన్స్కి, సోషల్ మీడియాలో మీమర్స్కి, టిక్ టాకర్స్కి, యూ గైజ్ హ్యావ్ డన్ స్ప్లెండెడ్ జాబ్. మా మూవీని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఈ సినిమాకి స్టోరీ ఫస్ట్ హీరో అయితే సౌండ్ ఈస్ ద సెకండ్ హీరో, వివేక్ సాగర్ గారు. అండ్ విశ్వ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండి. అండ్ నేను నా రోల్ గురించి అయితే ఏం చెప్పలేను. ప్లీజ్ గో వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రివ్యూస్. అండ్ ఇంకా 91లో వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్కి నచ్చినందుకు ఐ థింక్ దట్స్ మోస్ట్ అప్రిషియేటివ్ అండ్ హ్యాపీ థింగ్ ఫర్ అస్. ఇఫ్ జనాలకి నచ్చి హిట్ చేయకపోతే మాకు ఐ థింక్ ఎంకరేజ్మెంట్ ఉండదు మళ్ళీ మళ్ళీ కొత్త సినిమాలు తీసుకురావడానికి, కొత్త స్టోరీస్ తీసుకురావడానికి. సో థ్యాంక్స్ లాట్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. హిట్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ చేసిందికి, బ్లాక్ బాస్టర్ చేసిన ప్రొడ్యూసర్ వాల్పోస్టర్ సినిమాకు, నానిగారుకు, ప్రశాంతి మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ హిట్కు ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. అలాగే ఐ థ్యాంక్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్ అండ్ ఐ థ్యాంక్ టు మై డైరెక్షన్ టీమ్, చంటి, ప్రదీప్ అండ్ మణి అండ్ కళ్యాణ్. సో ఎవ్రీబడి ఈజ్ దేర్, అందరం హార్డ్ వర్క్ చేసాము. అది ఇప్పుడు పెద్ద హిట్ చూపిస్తుంది అందరం. సో హిట్ చాలా చాలా హ్యాపీ ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శైలేష్. ఇలాంటి చాలా మూవీ చేసినే ఉండాలి, ఇలాంటి చాలా మూవీని ప్రొడ్యూస్ చేసినే ఉండాలి, నాని గారు అండ్ ప్రశాంతి మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ నాని అండ్ ప్రశాంతి గారు టు బ్యాక్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ యూనో మేక్ ఇట్ సో వండర్ఫుల్లీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ శైలేష్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆడియన్స్ అందరూ యూనో ఎవ్రీబడి హెస్ ఓన్ దిస్ ఫిల్మ్ అండ్ సక్సెస్ మీరు అందరు చూస్తున్నారు ఇప్పుడు. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, థ్యాంక్ యూ. సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి యువ్ బీన్ ఓన్లీ టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జనాల్లోకి తీసుకెళ్లారు సినిమాని అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు యూ గైస్. కొద్దిగా మాట్లాడతా. ఫస్ట్ నాని బ్రో ఫుటేజ్, నాని బ్రో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లా. మీ ఇఫ్ యూ డిడ్ నాట్ సే, ఆ రోజు మీరు ఆ మాట అనకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నించునేవాడిని కాదు అండ్ అనుకొని చూస్తే కూడా నాకు అర్థం కావట్లా. ఎట్లా అంటే ఒక లైఫ్లో ఈ ఆడ్స్ ఆఫ్ హ్యాపెనింగ్, యునో దీస్ ఈవెంట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, బట్ యు హవ్ బికమ్ అ మెంటర్ టు మీ. థ్యాంక్స్ అ లాట్. నేను సినిమాలు చేస్తుంటాను అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి సినిమా చేసినప్పుడు మీరు ప్రొడ్యూసర్ అయినా అవ్వకపోయినా, మీరు అసోసియేట్ అయ్యున్నా అవ్వకపోయినా, ఫస్ట్ మీరే వస్తారు నాకు మైండ్లో, ఎందుకంటే ఐఎమ్ యువర్ ప్రోడక్ట్. సో ఐ ఆల్వేస్ మేక్ యూ ప్రౌడ్, దట్ ఐ కీప్ ట్రయింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్. మీకంటే బెటర్ ప్రొడ్యూసర్ని నేను అడిగితే చాలా దుర్మార్గుడిని అవుతాను నేను, ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంతకంటే బెటర్గా అయితే ఎవరికి ఆపర్చునిటీ దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. విశ్వక్సేన్, నాకు ఒక్కసారి ఆలోచించి చూస్తే వేరే ఎవరన్నా ఈ క్యారెక్టర్ చేయగలుగుతారంటే ఊహించుకోవడానికి కూడా నాకు అనిపించట్లేదు. ఐ డోంట్ నో హౌ, వేర్ ఇస్ హి. సో ఊహించుకోవడానికి కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరు, ఎనీవన్ ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ అంటే. మీరు చూస్తుంటారు స్క్రీన్ మీద క్యారెక్టర్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని నేను రాసిన దానికి జస్టిస్ చేస్తూ అంత స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లోకి వెళ్ళి చేసావు. అండ్ మీరు ఫుటేజ్ చూస్తుంటే చాలా ప్లేసెస్లో ఫిజికల్ డిస్కంఫర్ట్, కింద పడి దొల్లడం నుంచి వర్షం పడడం నుంచి, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీవన్ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఫర్ మీ, బట్ నన్ను నమ్మావు, ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా నన్ను నమ్మి చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం చాలా జర్నీ చేయాలి కలిసి, దిస్ ఈజ్ అన్ అసోసియేషన్, దిట్స్ అ బిగినింగ్ ఆఫ్ అ రిలేషన్షిప్ అండ్ లెటస్ టేక్ దిస్ ఫార్వర్డ్, ఇద్దరం కలిసి గ్రో అవుదాం. ఓకే, దెన్ రుహాని శర్మ, షీఈస్ నాట్ హియర్ టుడే, షీ హ్యాడ్ టు ట్రావెల్ ఫర్ హర్ పర్సనల్ రీజన్స్, బట్ రుహాని శర్మ కూడా షీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు చూస్తుంటారు స్క్రీన్ టైం తక్కువైనా కూడా ఉన్న టైంలోనే స్పెసిఫిక్ ఇంపాక్ట్ మీకు ఇవ్వగలిగింది అంటే అమ్మాయి న్యాచురల్ పర్ఫార్మెన్స్ వల్లనే అది పాసిబుల్ అయింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రుహాని యాజ్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రీ రిలీజ్లో, తర్వాత 1-2 ఈవెంట్స్లో, ఇంటర్వ్యూస్లో కూడా ఒక చేసిన పెద్ద తప్పు ఏంటంటే, వర్క్ విత్ లైక్ సీనియర్ మోస్ట్ యాక్టర్ లైక్ భానుచంద్ర గారు, ఐ నెవర్ మెన్షన్డ్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ నా, లైక్ అది కొంచెం నాకు చిన్నపిల్లని కదా సార్, మర్చిపోయినా ఏమనుకోవద్దు, బట్ ఐఎమ్ సో హానర్ టు వర్క్ విత్ యూ అండ్ మురళీ శర్మ గారు. యా, అండ్
ప్రశాంతి గారు వచ్చేసి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అనే మెన్షన్ చేశాం ఇన్ని రోజులు. సో షీ వాజ్ మై స్టైలిస్ట్ ఆల్సో. కొంచెం నేను ఇట్లా కొంచెం ఉన్నా సైజ్ ఉన్నా కనిపించకుండా మేనేజ్ చేసారంటే అది మీరే. థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో ఇది ఫస్ట్ షెట్ అన్నమాట నాకు సినిమాలో వాడదామని చెప్పి గుర్తించారు. సో ఇది మీరు స్టిచ్ చేసిందనే ఈరోజు వేసుకోవచ్చా ఇది ఎత్తుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ బీయింగ్ వెరీ వెరీ కూల్ ప్రొడ్యూసర్. లైక్ ప్లీజ్ ఒక రెండు మూడు సినిమాలకు ఒక సినిమా నాకు పిలిచి ఇస్తే నేను చేస్తాను. అండ్ నాని అన్న, నేను అసలు 3 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఇచ్చిన ట్వీట్కి దిల్రాజు గారు సినిమా తీసుకుంటు వెళ్ళిపోమాకే. జస్ట్ నువ్వు అప్పుడు ఐ డోంట్ నో హూ ఆర్ దిస్ పీపుల్ బట్ హోపింగ్ టు నో దెమ్ సూన్ అని పెట్టిన, కట్ చేసి 3 ఇయర్స్ తర్వాత కొడితే ప్రొడ్యూసర్ అయినా ఉన్నా నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు 3 ఇయర్స్లో నా లైఫ్ చూసుకుంటుంటే 3 ఇయర్స్లో ఒక 3 మూవీస్ చేసిన, అన్నీ లైక్ 3 సినిమాలు హిట్టే 1 బై 1, అండ్ 3 సినిమాలల్లో పెద్ద హిట్ ఇది, 3 సినిమాలల్లో పెద్ద హిట్ పేరు హిట్. అండ్ శైలేష్ నిజంగా లెట్స్ గ్రో టుగెదర్, దీనికి మించి నేనేం చెప్పలేను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు, లైక్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది నా నీ సినిమాలో. ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అందరికి వస్తుంది కానీ యాక్టింగ్కి స్కోప్ ఉన్న సీన్ ఉండాలి. ఈ సినిమాలో నిమిషం నిమిషం అన్ డైలాగ్ ఉండడం వేరు, డైలాగ్ లేకుండా యాక్టింగ్ చేయడానికి చాలా స్కోప్ ఉండడం వేరు. అండ్ ఐఎమ్ లైక్ పర్సనల్లీ ఫ్యాన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ లైక్ స్టఫ్. అండ్ ప్రతి సీన్లో డైలాగ్ లేకుండా నువ్వు ఇంత పెట్టినావు స్టఫ్, అండ్ దట్స్ వై ఐ లైక్ ఐ గాట్ టు ప్లే. అందరికి నమస్కారం అండి. సో ఇప్పుడు నాకు తెలిసి అందరూ అనుకుంటున్నారేమో మంచి సినిమాలు మంచి కంటెంట్ అందిస్తున్నాను అంటున్నాడు, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు, కానీ డబ్బులు కూడా సంపాదించేస్తున్నాడు, వీడి పని బాగుంది అనుకుంటున్నారేమో. నిజంగా చెప్తున్నా అది మా స్కెచ్లో భాగం కాదు, జెన్యున్గానే కంటెంట్ని యూనిక్ కంటెంట్ని టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. కానీ ఇది తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన రివార్డ్, ప్రతి సినిమా కమర్షియల్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బేసిక్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, సినిమా రిలీజ్ అవ్వకముందే మేము టీం అందరం హిట్ అని కన్ఫర్మ్ చేసాం. సినిమా రిలీజ్ అయిన రోజు ప్రేక్షకులు హిట్ అని కన్ఫర్మ్ చేశారు, ఈరోజు పొద్దున ట్రేడ్ హిట్ అని కన్ఫర్మ్ చేశారు. సో ఆ కన్ఫర్మేషన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తే బాబా ఏంటిది ప్రాస వచ్చేస్తున్నాడు, నాలో కూడా ఒక రైటర్ ఉన్నాడు. సో యా, సో మీ అందరితో ఆ విషయాన్ని పంచుకోవాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ప్లాన్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు సాయంత్రం నేను మళ్ళీ టక్ జగ్ది షూట్కి వెళ్ళిపోతున్నాను రాజమండ్రికి. కరెక్ట్గా సినిమా రిలీజ్కి వారం ముందు పళని నుంచి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఒక నర్వస్గా ఉన్న ప్రొడ్యూసర్గా వచ్చాను, బట్ ఈరోజు వెళ్ళిపోతూ ఒక చాలా ప్రౌడ్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా తిరిగి వెళ్తున్నాను. సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్, అండ్ సో థ్యాంక్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏదో గట్ ఫీలింగ్ మనసుకు అనిపించింది చేసేస్తున్నాను అని అనుకుంటూ దిగాను తప్పితే, ఆ మనసుకు అనిపించింది కరెక్టే అని మీరందరూ ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ఇంత హ్యాపీగా తిరిగి వెళ్ళి పనిచేసుకోలేను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా సినిమాలతో బిజీగా ఉన్నా, యాక్టింగ్లో బిజీగా ఉన్నా సరే, ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి కారణమైన నా టీం కానీ, యాక్టర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడక్షన్ టీం కానీ, మా డైరెక్షన్ టీం కానీ, మా అన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ వాళ్ళ పనులను మించి వాళ్ళ భుజాల మీద వేసుకొని చేశారు కాబట్టి నాకు ఏ రోజు ఎప్పుడు ఏ స్ట్రెస్ తెలియకుండా ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. సో వాళ్ళందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇందాక విశ్వక్ చెప్పినట్టు మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము అందరం కూడా చాలామంది పేర్లు మర్చిపోయాం. భానుచంద్ర గారు, నేను కూడా అంటే భానుచంద్ర గారు స్టేజ్ ఎక్కక ముందు భానుచంద్ర గారు అందరికీ చెప్పేశాను, కింద నా పక్కనే కూర్చున్నారు, కింద చెప్పేయటం వల్ల పైన కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో అందరం మిస్ అయ్యాం. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే సినిమా మా అందరిది, మేము అందరం కలిసి చేసాం. అండ్ ఇప్పుడు మీ అందరిది అయిపోయింది, మీరు అంతగా ఓన్ చేసుకున్నారు, ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ మీడియా వారు అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎంతగా సపోర్ట్ చేశారో చూస్తూనే ఉన్నాం. సో మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే తక్కువే. అండ్ మొన్న కూడా నిన్న ఎవరో చెప్తున్నారు ఇన్ని ల్యాక్స్ ఆఫ్
పైరేటెడ్ లింక్లకు సంబంధించి డౌన్ ఎప్పటికప్పుడు పైరసీ సెల్ ఎంతగా పనిచేస్తున్నా సరే పైరసీ అన్నది మేము అనుకుంటే కంట్రోల్ అయ్యేది కాదు, మీరు అనుకుంటే మాత్రమే కంట్రోల్ అవుతుంది. ప్రేక్షకులు డిసైడ్ అవ్వాలి ఇది మంచి పని కాదు ఇది చెడ్డ పని ఇది మనం చేయకూడదు అని. మీ చేతుల్లో మాత్రమే ఉంది, మేము ఏం చేసినా సరే మేము కంప్లీట్ కంట్రోల్ చేయడం. నిజంగా నాకు ఆ నంబర్లు కానీ నాకు లింక్లు కానీ ఆ డౌన్లోడ్లు కానీ నంబర్లు నాకు చెప్తుంటే నాకు అనిపించింది వాళ్ళందరూ కనుక థియేటర్కి వెళ్ళి సినిమా చూసుంటే ఈరోజు హిట్ అన్నది చిన్న సినిమాల్లో బాహుబలి అయిపోయి ఉండేదేమో. బికాజ్ అంత డిఫరెన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ ద రెవెన్యూ. సో ఇట్స్ అన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ద ఆడియన్స్. ఇట్ జస్ట్ నాట్ అబౌట్ ద హిట్, బట్ జనరల్గా ఏ సినిమా అయినా సరే చాలా కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుందని సినిమా బాగాలేదన్న అన్న దేవన వస్తే మీరు థియేటర్కి వెళ్ళి చూడక్కర్లేదు, కానీ బాగుందన్న సినిమాని మాత్రం పైరసీలో చూడకండి. బాగుంది అని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వెళ్ళి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ సినిమా తాలూకు మీరు కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మీడియాకి, ప్రేక్షకులకి. అండ్ ఫైనల్గా చెప్పేద్దామా, రెడీయా? దగ్గరకు వచ్చేసాను అందరూ అయితే. ఓకే ఓకే, 2021 హిట్ సెకండ్ కేస్.